ಬಾಜಿ ನಕ್ಸಲೈಟ್ಸ್ ಸರ್. ಮಾವೋಲ మావళ్ళే లొంగిపోయిన నక్సలైట్స్ వీల్ చూసుకుని ఎన్కౌంటర్ చేసేమంటుంది మా పోలీస్ డిపార్ట్మెంట్. ఊరెళ్తే మీ వాళ్లే చంపేస్తారంటాడు మీ లాయర్. శత్రు, మనం పోలీసుల ముందు లొంగిపోదాం అనుకున్నాం కానీ ఇలా మోసపోతామని అనుకోలేదు. ఎన్నాళ్ళని పరిగెడతారు? పరిగెత్తించే ఉద్యోగం ఇస్తా, చేస్తారా? జైలు నుంచి మొదలైన కృష్ణుడి కథ కురుక్షేత్రం దాకా వెళ్ళింది. ఈ జైలు నుంచి మన కథ ఎక్కడికి వెళ్తుంది? మేము ఫిక్స్ చేసిన టార్గెట్స్ కి మీరు పనిచేసినంత కాలం డిపార్ట్మెంట్ మీతో ఉంటుంది. అదే టార్గెట్ ఫిక్స్ చేసుకున్నప్పుడు డిపార్ట్మెంట్ కు మీరు టార్గెట్ అవుతారు. హైదరాబాద్ లో మరో మాఫియా ఒక్కొక్కడి మీద 20 పైన కేసులున్నాయి. హైదరాబాద్ తో వీళ్ళ పేరు చెప్తే తడ. శత్రు కావాలంటే తీసుకెళ్లిపోతాను, పేపర్లైనా ప్రాణాలైనా. వీళ్ళు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్. వాడు మనల్ని వేసేలోపు మనమే వాడిని లేప. యాదగిరి, మా అవ్వ ముద్దుగా యాదగిరి అని పిలిచేది. అబ్బా, వీళ్ళు అలియాస్ యాదవ్ అన్నారు. అప్పటి నుంచి అలియాస్ యాదవ్ నాయన. भैया हमको एक डाउट है. क्या डाउट है? यादगिरी फूहा, यादव फूहा, अरे ये अलियास सर कौन है?